मध्याहन पिलू मैं पेज नंबर 84 टेक्स्ट बुक चूँगी इवी चयी विनि आलोची चपंडी आज ईग कथन सोटल चपंडी ईग कथ मीकर अर्थम कदा येमी ना ईग तन पेर तुम मर्चिपोई मरी अलागन आवन इंका మల్లన్నను గుర్రం పిల్లలందర్నీ అడిగి తన పేరేటో తెలుసుకుంది కదా ఈగ వలే మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా మర్చిపోయారా ఏం మర్చిపోయారు ఎప్పుడు ఏం మర్చిపోయారన్నా ఎప్పుడు మర్చిపోయారు చెప్పండి మీరు మర్చిపోయింది జ్ఞాపకం రాకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అప్పుడు ఏం చేస్తారు కదనన్నా మీరు మర్చిపోయింది మర్చిపోయారు కదా జ్ఞాపకం అంటే ఏంటి గుర్తు గుర్తు నాకుంటే మీరందరూ ఏం చేశారు మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి చాలా బాధేస్తుంది కదా అప్పుడు మీరందరూ ఏం చేస్తున్నానా ఏడుస్తుంటారు కదా రెండో పెట్టుడినా ధారాళంగా చదవండి అర్థం చేసుకొని చెప్పండి రాయండి కింది వాక్యాలు తప్పుగా ఉన్నాయి పాఠం ఆధారంగా వాటిని సరిచేసి రాయండి ఇక్కడ ఈగ తన పేరు తను మర్చిపోయింది కదనా అప్పుడు అడుగుతుంది కదా మరి ఇక్కడ చూడండి చెంగున ఎగిరే గుర్రమ గుర్రం ఎగురుతుందా ఎగరదు కదా మరి ఏమని అడిగింది చెంగున ఎగిరే లేగమ్మ కదా ఇక్కడ రాయండి నెక్స్ట్ గుర్రం కడుపులో లేగమ్మ గుర్రం కడుపులో లేగమ్మ ఉంటుందా లేదు గుర్రం కడుపులో పిల్లమ్మ ఆవును మేపే చెట్టమ్మ ఆవును మేపే చెట్టమ్మ ఆవును మేపుతుందా చెట్టు లేదు కదా ఎవరు మేపుతున్నారు ఆవుని మల్లన్న నీడనిచ్చే మల్లన్న మల్లన్న నీడనిస్తాడా ఇవ్వడు కదా ఏం చెప్పాలి నీడనిచ్చే చెట్టమ్మ చెట్టు కింద ఓ ఆవమ్మ ఏమన్నారు అక్కడ చెట్టు కింద ఓ గుర్రమ్మ లేగను కన్నా పిల్లమ్మ లేగను కన్నా నా పిల్లమ్మ లేదు లేగను కన్నా ఆవమ్మ ఇలా మీ పాఠ్యపుస్తకంలో రాయండి చెంగున ఎగిరే లేగమ్మ గుర్రం కడుపులో పిల్లమ్మ ఆవును మేపే పిల్లన్న నీడనిచ్చే చెట్టమ్మ చెట్టు కింద ఓ గుర్రమ్మ లేగను కన్నా ఆవమ్మ ఇలా సరిచేసి రాశాం అలాగే చూడండి పాఠం ఆధారంగా ఈగకు ఏమేమి కలిశాయి ఈగ ఎవరినెవరిని ఎట్లా అడిగిందో పట్టికలో వివరాలు రాయాలి ఇక్కడ చూడనన్నా ఏమడిగింది ఫస్ట్ మొదట ఈగకు ఏం కలిసింది మొదట లేగదూడ ఇప్పుడు లేగని ఏమడిగింది చెంగున ఎగిరే లేగమ్మ నా పేరేమిటో చెప్పమ్మా అని అడిగింది కదా అప్పుడు ఏం చెప్పింది నాన్న ఏం చెప్పింది చెప్పండి అప్పుడు ఆవు ఆవును అడిగింది మళ్ళీ చెంగున ఎగిరే లేగమ్మ లేగను కన్నా ఆవమ్మ నా పేరేమిటో చెప్పమ్మ కదా తర్వాత ఏం కలిసిందన్న మల్లన్న మల్లన్న ఏమడిగింది చెంగున ఎగిరే లేగమ్మ లేగను కన్నా ఆవమ్మ ఆవును మేపే మల్లన్న నా పేరేమిటో చెప్పన్న అని ఈగ మల్లన్నను అడిగింది తర్వాత ఏం కలిసిందన్న చెట్టు చెట్టును అడుగుతుంది ఏమి అడుగుతుంది చెంగున ఎగిరే లేగమ్మ లేగను కన్నా ఆవమ్మ ఆవును మేపే మల్లన్న నీడనిచ్చే చెట్టమ్మ నా పేరేమిటో చెప్పమ్మా కదా తర్వాత ఏం కలిసిందన్న గుర్రం గుర్రం ఏమని అడుగుతుంది చెంగున ఎగిరే లేగమ్మ లేగను కన్నా ఆవమ్మ ఆవును మేపే మల్లన్న నీడనిచ్చే చెట్టమ్మ చెట్టు కింద ఓ గుర్రమ్మ నా పేరేమిటో చెప్పమ్మా ఇలా ఈగ ఎవరినేమని అడిగిందన్న లేగదూడ ఆవు మల్లన్న చెట్టు గుర్రం కదా చివరికి గుర్రం ఏమడిగింది ఏమన్నది గుర్రం నాకేం తెలుసు నా కడుపులో ఉన్న పిల్లను అడగమని చెప్పింది కదా మరి గుర్రం పిల్ల ఏమని చెప్పింది హీ హీ నీ పేరు ఇగ కదూ అని చెప్పింది
అప్పటి ఈగా ఏమని అనుకుంది నానా, నేను ఇప్పటికీ నా పేరు తెలిసింది కదా, నా పేరు ఇప్పటి నుంచి నేను యాది మరువా అని ఈగా ఎగురుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. ఓకేనానా, ఇక్కడవరకు పాఠ్యపుస్తకంలో పూర్తి చేయండి. అలాగే ప్రశ్న జవాబులు రాశారు కదా, తర్వాత తరగతిలో ఇంకా బిట్స్ ఉన్నాయనన్నా అవన్నీ మీకు చెప్తాను. ఓకేనానా, అప్పటి వరకు పూర్తి చేయండి.